ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 8:30 ఈనాటి కథ మొదటిసారి రుచి మరిగిన పసి పిల్లాడిలా నాలుక బయట పెట్టి ఆకు మీద వాలిన ఈగను సప్పరించడానికి కప్ప సిద్ధంగా ఉంది తాటి ముంజలాగా నోట కరుచుకోవాలని కుబుసం విడిచిన పాము కప్పవైపు ఆకలితో ఆత్రంగా చూస్తుంది ఎప్పటి నుండో వెతుకుతున్న శత్రువు తనంతట తానే ఎదురుపడినప్పుడు కసి తీర్చుకోవాలన్నంత కోపంగా పాము కోసం మీసాల ముంగీస చూస్తుంది తన జిత్తుల మారితనంతో ముంగీసను మింగేయాలని నక్క ఎదురు చూస్తుంది ఆలోచనలతో అవసరం లేని వేటలాగా మచ్చల పులి నక్క కోసం కాసుకుని ఉంది అడవిరాజు అనే అధికారంతో చెయ్యని తప్పుకి శిక్షగా పులి మీద జూలు విధిలించడానికి సింహం సిద్ధంగా ఉంది వీటన్నిటికీ తోడు అప్పుడే అడవికి వచ్చిన ఒక వేటగాడు సింహం మీదకి బాణం వదిలాడు ఇప్పుడు చిన్న విరామం